हाई एवरीवन अरुणा किचन टिप चैनल की स्वागत। ईरोज नेनु चूपिंचबोतुन्न रेसीपी स्वीट रेसीपी अदेनंडी मोतीचूर लड्डू। असलु ఒక్క చుక్క కూడా ఆయిల్ యూజ్ చేయకుండా డీప్ ఫ్రై చేయకుండా నేను ఈ మోతీచూర్ లడ్డూని తయారు చేస్తున్నాను। ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం। ఒక కప్పు పచ్చి శనగపప్పుని తీసుకోవాలి। ఈ పచ్చి శనగపప్పుని మనం శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి। పచ్చి శనగపప్పు అంతా కూడా బాగా నానాలండి। ఒక 4 అవర్స్ టైం పడుతుంది। ఇప్పుడు 4 గంటలు నానిన తర్వాత ఈ పప్పుని ఒక మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। వాటర్ ఏమీ లేకుండా తీసుకొని వేసుకోవాలి। ఒకవేళ మీకు మరీ మిక్సీ అవ్వకపోతే కొంచెం వాటర్ వేసుకొని చేసుకోవాలి। ఈ పిండి కన్సిస్టెన్సీ అన్నది కొంచెం గట్టిగానే ఉండాలి। పప్పంతా మాత్రం మెత్తగా పేస్ట్ అవ్వాలి। చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి కన్సిస్టెన్సీ అంటు ఇలా ఉండేలా చూసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి। ఈ నెయ్యి వేడైన తర్వాత మనం చిన్న ముక్కలకి కట్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసుకోవాలి। పిస్తా జీడిపప్పును వేసుకోవాలి। అలాగే ఒక పావు కప్పు ఇది దోసపప్పు అంటారు లేదా గుమ్మడి గింజలను కూడా అంటారండి వాటిని కూడా యాడ్ చేసుకోవాలి। ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా మనము ఫ్రై చేసుకోవాలి। నేను కిస్మిస్ వేయడం మర్చిపోయానండి నేను లాస్ట్ లో వేసాను మీకు కొంచెం కిస్మిస్ ని కూడా యాడ్ చేసుకోండి। నేను మళ్ళీ చివర్లో యాడ్ చేశాను కిస్మిస్ ని। ఇప్పుడు అదే బాండిలో మళ్ళీ మీకు ఒకవేళ నెయ్యి లేకపోతే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ పిండిని నేతిలో వేసుకొని బాగా వేయించుకోవాలి। మనకి మోతీచూరి లడ్డు పెద్ద టైం అయితే పట్టదు కానీ ఈ పిండి వేగడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది। మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగానే అయిపోతుంది। ఈ పిండి మాత్రం మనం స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని దగ్గర ఉండి అలా వేయించుకుంటానే ఉండాలి। ఈ పిండి కన్సిస్టెన్సీ అంతా రవ్వలాగా అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి। ఇలాగా మధ్యలో కొంచెం ఉండకట్టినట్టు అవుతుంది। అప్పుడు మళ్ళీ మనం ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటే ఈ ఉండలన్నీ కూడా మనము మెదుపుకుంటూ బాగా వేయించుకోవాలి। మనం ఎంత బాగా మెదుపుకుంటూ వేయించుకుంటే అంత బాగా రవ్వ రవ్వలాగా వస్తుందండి ఈ పిండి అంతా కూడాను। చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి ఎంత ఇందాక చూస్తే పిండిలా ఉంది ఇప్పుడైతే రవ్వలాగా అయిపోయింది కదా। ఇదంతా మనకి కొంచెం టైం పడుతుంది వేయించడానికి కానీ ఓపిగ్గా వేయించుకున్నారు అంటే చాలా టేస్టీగా ఉంటుందండి। చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా హెల్తీ కూడా। అసలు ఒక్క చుక్క కూడా ఆయిల్ అయితే ఈ మోతీచూర్ లడ్డూలో నేను యూజ్ చేయడం లేదు। చూడండి ఇదంతా బాగా వేగిపోయింది। ఇలా నెయ్యి వేసుకునే మనం ఇదంతా బాగా వేయించుకోవాలి। చూసారా ఇదంతా రవ్వ రవ్వలాగా వచ్చేసింది చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను ఎంత రవ్వలాగా వచ్చిందో। ఇప్పుడు ఇదంతా చల్లారిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం మిక్సీ జార్లో వేసుకుని మళ్ళీ ఫైన్ పౌడర్ కింద చేసుకోవాలి। మొత్తం అంతా ఒకేసారి వేసేయకుండా 2-3 సార్లు కింద వేసుకోండి। అలా అయితే మనకు బాగా పౌడర్ అవుతుంది। చూడండి నేను ఒకసారి వేసి చూపించాను ఇలాగా పౌడర్లా చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకుని నేను ఇందాక ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను కదా పచ్చి శనగపప్పు నానబెట్టక ముందు ఒక కప్పు తీసుకున్నాను అదే కప్పుతో మనం షుగర్ తీసుకోవాలి। ఎంతైతే శనగపప్పు తీసుకున్నామో అంతే షుగర్ కూడా తీసుకోవాలి। అందులో ఒక 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి। ఇదంతా ఈ షుగర్ సిరప్ అంతా మనం బాగా మరిగించుకోవాలి తీగపాకం వచ్చేంత వరకు కూడా మనం ఈ షుగర్ సిరప్ని మరిగించుకోవాలి। ఇప్పుడు ఇందులో నేను ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను మీకు ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి। ఇదంతా కూడా షుగర్ సిరప్ అంతా కూడా తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి। అలాగే ఒక స్పూన్ యాలకల పౌడర్ని కూడా నేను యాడ్ చేశాను మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి తీగపాకం వచ్చిందా లేదా అన్నది। ఇంకా నాకైతే రాలేదు ఇంకా ఒక 5 నిమిషాలు మరిగించుకున్నాను। చూడండి ఇప్పుడు తీగపాకం వచ్చేసింది। ఇప్పుడు మనము మిక్సీ చేసి ఉంచుకున్న ఈ పౌడర్ని ఈ షుగర్ సిరప్లో యాడ్ చేసేసుకోవడమే। ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి మనం అలాగే నేను వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసుకోవాలి।
ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మనం చివర్లో ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టేసుకోవడమే. మనం ఎక్కువ కష్టపడక్కర్ లేకుండా చాలా ఈజీగా పర్ఫెక్ట్ మోతీచూరి లడ్డూలు తయారైపోయి చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే చాలా హెల్దీ కూడా. దీంట్లో మనం ఒక్క చుక్క కూడా ఆయిల్ ఏమి యూజ్ చేయలేదు, అలాగే డీప్ ఫ్రై కూడా చేయలేదు. మీరు ట్రై చేస్తే మీకే తెలుస్తుంది ఎంత టేస్టీగా ఉన్నాయో. చాలా జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా ఉండే ఈ మోతీచూరి లడ్డూని మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. అందరికీ నచ్చుతుంది, చాలా బాగా వచ్చాయండి. మీరందరూ కూడా ట్రై చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.